ఇప్పుడేంటి? నువ్వు నీ కొడుకుని చూడాలి అంతే కదా. నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు వెళ్తావా? దానికోసం నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. తుఫాను ముందు సముద్రం కూడా సైలెంట్గానే ఉంటుంది. మనం ఆ సైలెన్స్ దగ్గరే సైలెంట్ అయిపోయాం. చూసావా, ఈ కలర్ బాగాలేదంట. ఇలాంటిది తెచ్చావేంటి? అవును, నా మేనల్లుడు ఈ డ్రెస్ వేసుకుంటాడు. చూడు, ఆ కలర్ బాగుందంట. ఆ కలర్ వాళ్ళకి నచ్చితే నేనేం చేయను? నేనా? ఇలాంటి విషయాలు నేను తలదూరిస్తే అంతేనమ్మా. నేను చెప్పనమ్మా, వాడిక ఏ డ్రెస్ వేసుకుంటాడో వాళ్ళ మేనతలు ఇష్టం. మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చేద్దమ్మా. అయితే ఇంటికి పెద్దల్లుని నేనే కాబట్టి నేను తెచ్చిందే వేసుకుంటాడు. నువ్వు పెద్దల్లుడు అయితే నేను పెద్దింటల్లున్నా? నేను ఇంటికి సీనియర్ అల్లుని. ఏజ్లో చిన్నుండే కానీ ఎక్స్పీరియన్స్లో నీకన్నా పెద్దోన్ని. ఆగండి ఆగండి, గొడవలదు అమ్మా. అందరికంటే పెద్దదాన్ని నువ్వు. నువ్వు చెప్పు. నేనా? ఏ, నన్ను చెప్పమన్నప్పుడు లేదా? ఇప్పుడు నువ్వే చెప్పమ్మా, చెప్పు. ఇలాంటివి నాకేం తెలుస్తాయి హరి? లేదు, నువ్వే చెప్పాలి. ఇదిగో అమ్మ చెప్తుంది, అందరూ అమ్మ మాటే వినాలి. చెప్పమ్మా, ఇంకెందుకు ఆలోచిస్తావు? నీకు అక్కంటేనే ఎక్కువ ఇష్టం కదా. వాళ్ళ డ్రెస్సే వేసుకోమని చెప్పు. అమ్మా, నువ్వు అస్సలు ఆలోచించొద్దు. నీకు నేను కన్న కూతుర్ని కాదుగా. ఎవరికైనా పేగుబంధం పేగుబంధమే. అర్చననే నీ సొంత కూతురు. వాళ్ళ డ్రెస్సే వేసుకోమని చెప్పు. బాబోయ్, ఒక డ్రెస్ గురించి ఇంత పంచాయతీ పెట్టారా? ఇది నేను తేల్చేది కాదు గాని, ఏ డ్రెస్ వేసుకోవాలో వాడే నిర్ణయిస్తాడు. తీసుకొస్తా ఉండండి. రానానా? ఉండు ఉండు బాబు. అయ్యో, నానా ఇచ్చుడు ఇచ్చుడు. నానా, నీకు ఈ రెండిట్లో ఏది కావాలి? ఒరే అభి, నీకు ఈ రెండు డ్రెస్సుల్లో నీకేది కావాలో సెలెక్ట్ చేసుకో. చూడండి, వీడి చురుకుతాను. ఇద్దరి మేనత్తల్ని బాధ పెట్టకుండా బాగానే కవర్ చేశాడు. రేపు మీ ఇద్దరికి కూతుళ్ళు పుడితే మాత్రం ఇలాంటి పోటీ పెట్టకండి. ఇద్దరినీ కావాలంటాడేమో.
మురళీబాబు, భోజనం రెడీ. నాకిప్పుడేమొద్దు, మమ్మీ వాళ్ళు తిన్నాక తింటాలే. ఆంటీ వాళ్ళు లేరు కదా బాబు, పర్వతాపురం వెళ్లారు. ఆ హరికృష్ణ గారు అబ్బాయి పుట్టినరోజు ఫంక్షన్ కదా, అందరూ అక్కడే ఉన్నారు. మీరు, నేను, తులసకే ఇంట్లో ఉన్నాం. అలాగా, తులసి భోంచేసిందా? ఇంకా లేదు బాబు. సర్లే, నేను తర్వాత తింటాలే. ఆయన్ని భోజనానికి పిలవలేదా? ఎందుకు పిలవలేదు? పిలిచాను, తర్వాత తింటానన్నారు. భోంచేద్దరు కానీ రండి. నాకేమవుతు తులసి? తినకపోతే ఎలా అండి? మీ ఆరోగ్యం ఏమవుతుంది? నా ఆరోగ్యం ఏమైతే నీకెందుకు? అలా అంటారేంటండి? మీరు బాగుండాలి, ఆనందంగా ఉండాలి. ఎక్కడుంది తులసి ఆనందం? ఇదా మనం కోరుకున్న జీవితం? ఇవా మన భవిష్యత్తు కోసం మనం వేసుకున్న బాటలు? భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉంటూ ఒకరు యజమానిలా, ఒకరు పని మనిషిలా బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది మనకి. ఇప్పుడు ఏమనుకున్నా ఏం లాభం అండి? భయంతో బ్రతుకుతున్న మనం, ఆ భయంతోనే మన బంధాన్ని నిలబెట్టుకోవాలి అనుకోవడం అవివేకం. ఇక్కడ మన ప్రమేయం లేకుండా నిర్ణయాలు జరిగిపోతున్నాయి. వాటికి కట్టుబడి ఉండడం తప్ప మనమేం చేయలేం. అది మీకు నాకు మంచిది. లేదు తులసి, నా మనసులో నీకు తప్ప ఇంకెవరికి స్థానం లేదు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. మనం ఇంట్లోంచి వెళ్ళిపోదాం తులసి. ఈరోజే ఇద్దరం ఎక్కడికైనా దూరంగా, ఎవరికీ తెలియని ప్లేస్కి వెళ్ళిపోదాం. అక్కడైతే మనల్ని ఎవరు భయపెట్టరు, బాధ పెట్టరు. ఏమంటావు? నేను రానండి. మీకేమన్నా మతిపోయిందా? ఏమాలోచిస్తున్నారు మీరు? మీ అమ్మకి తెలియకుండా ఇంట్లోంచి పారిపోవడమా? అది ఎంత ప్రమాదమో అర్థమవుతుందా మీకు? ఏం చేయమంటావు తులసి? నాకు నువ్వు కావాలి. జీవితాంతం నువ్వే నాకు తోడుగా ఉండాలి. నిన్ను తప్ప నేను ఎవరిని నా భార్యగా ఊహించుకోలేను. మమ్మీకి భయపడి ఒప్పుకున్నాను గానీ నాకు ఆ పెళ్లి అస్సలు ఇష్టం లేదు. రా తులసి, ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. లేదు, ఇప్పుడు మీరు అలా అనడానికి వీల్లేదు. మీరు ఈ పెళ్లి చేసుకోవాల్సిందే. మీరు చేసుకోనంటే నేను ఒప్పుకోను. ఏంటి తులసి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇవాళ మమ్మీ వాళ్ళు కూడా ఇంట్లో లేరు. అక్కడ హరికృష్ణ గారు సుభద్ర సమక్షంలో ఉన్నారు. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఒకవేళ మనం పారిపోతున్నాం తెలిసినా హరికృష్ణ గారిని దాటుకుని వాళ్ళు సడన్గా రాలేరు. వాళ్ళు వచ్చేలోపు మనం ఊరు దాటి వెళ్ళచ్చు. అదంతా ఏం కుదరదండి. నేను రావడం కాదు కదా, మీరు వెళ్తానన్నా నేను ఊరుకోను, మిమ్మల్ని వెళ్ళనివ్వను. ఏమైంది తులసి నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీ పేరెంట్స్ గురించి భయపడుతున్నావా? వాళ్ళు ఊరెళ్ళిపోయారు కదా, ఇంక ప్రాబ్లం ఏంటి? అవసరమైతే వాళ్ళు కూడా తీసుకుని అందరం కలిసి ఎక్కడికైనా వెళ్ళిపోదాం. లేదండి, మనకు అవకాశం ఏం లేదు. అన్ని దారులు మూసుకుపోయాయి. ఇప్పుడు మనం ఏం ప్రయత్నం చేసినా మీ అమ్మకి తెలిసిపోతుంది. ఆ రోజు మనం హైదరాబాద్ వెళ్తుంటే ఏం జరిగిందో మర్చిపోయారా? ఎవరు చెప్పారో తెలీదు, కానీ మనల్ని అడ్డగించి బెదిరించింది. ఇప్పుడు వెళ్ళినా అదే జరుగుతుందండి. లేదు తులసి, ఈసారి అలా జరగదు. నాకు ఆ నమ్మకం ఉంది. నాకు లేదు, నాకు నమ్మకం లేదు. మీ మీద నమ్మకం లేదు, ఎవరి మీద నమ్మకం లేదు. ఒక్క మీ అమ్మ క్రూరత్వం మీద తప్ప నాకు దేని మీద నమ్మకం లేదు. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోండి. మనం ఇలాంటి డిస్కషన్ చేశామని తెలిసినా ఆవిడ ఊరుకోరండి. మీరు పెళ్లి చేసుకోవాలి, మీరు హ్యాపీగా ఉండాలి, మీ మమ్మీ హ్యాపీగా ఉండాలి. అప్పుడే అందరూ ప్రశాంతంగా ఉంటారు, ప్రాణాలతో ఉంటారు. Thank you.
ఆహా బావగారు, పాము చావకుండా కర్ర విరక్కుండా బాలే మేనేజ్ చేశారు. మేము తెచ్చిన ఏ డ్రెస్సు వేయలేదుగా. అప్పుడే గొడవలు ఎందుకని వేయలేదు. అమ్మ సుభద్ర, పాపం సింహాకి లోపలికి రావాలనుంది. అన్నయ్యకి నువ్వు ఒక మాట చెప్తే ఒప్పుకుంటాడేమో. నేను అడుగమ్మా, పర్వాలేదు. అన్నయ్య, నిన్నొక మాట అడగాలి. పొద్దమ్మా, నువ్వేదైనా అడిగితే నేను కాదనలేను, అందుకే వద్దు అంటున్నాను. నువ్వు ఏమడుగుతావో నాకు తెలుసు. ఆ సింహ గురించే కదా? అవునన్నయ్య. చూడమ్మా, నేను తనని బయట ఉండమని చెప్పలేదు. అతను ఈ ఇంటి మనిషిని నేను ఇప్పటికీ నమ్ముతున్నానా? బయట ఉండాల్సిన అవసరం ఏముంది? రమణ, కానీ నిజం చెప్పి రమణ, నేను కాదనను. అతను పంచాయతీలో ఎందుకు తప్పును నెత్తి మీద వేసుకున్నాడు? నేను అడిగినా నిజం చెప్పకుండా ఎందుకు శిక్ష అనుభవించాడు? ఆ విషయం చెప్పి స్వేచ్ఛగా ఇంట్లోకి రమ్మను. ఆ సింహ రోజు మన ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. నాకు ఆ విషయం తెలియదని మీరంతా అనుకుంటున్నారు కదా. ఇప్పుడు కూడా తను ఇక్కడే ఉన్నాడని నాకు తెలుసు. ఒంటి పట్టుదల వదిలేసి ఈ అన్నయ్యకి విలువిచ్చేవాడే అయితే, దీన్ని తన కుటుంబం అని నమ్మితే నిజం చెప్పి లోపలికి రమ్మను. చూసావా, అది తన పట్టుదల. ఏ, ఆ పట్టుదల నాకు లేదా? నేనెందుకు రమ్మంటాను? అన్నయ్య, సింహాన్నయ్య ఏం చేసినా మన కోసమే చేస్తాడు కదన్నయ్య. వదిలేయమ్మా, ఈ సంతోష సమయంలో మనకి విలువ ఇవ్వని వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించడం? పదని కేక్ కట్ చేద్దాం. ఈ టైం వరకు ఇక్కడ ఉన్నది వీళ్ళ సంతోషం చూడ్డానికా? వెళ్ళిపోదాం పదవసు. వద్దండి, వీళ్ళ నవ్వుల్ని కేరింతల్ని కళ్ళారా చూడనివ్వండి. అప్పుడే నా ఫెయిల్యూర్ నన్నింకా గుచ్చుతుంది. నేనింకా ఎంత పకడ్బందీగా ప్లాన్ చెయ్యాలో ఆలోచించేలా చేస్తుంది ఈ నవ్వుల్ని కేరింతల్ని నాశనం చేయడానికి కావలసిన ఎనర్జీ వస్తుంది.
రేయ్, నేను పిలిచేంత వరకు మీరు కారు దిగొద్దు. అలాగే మేడం. ఆగండి. ఈవిడెవరు, ఎందుకొచ్చారు, ఎవరు పిలిచారు మిమ్మల్ని? అదేంటి హరి అలా అంటావు? నీ కొడుకు బర్త్డేకి నీ తరపు వాళ్ళందరూ ఉన్నారు. మరి వాడి తల్లి తరపున ఎవరూ లేరు కదా, అందుకే వచ్చాను. ఓహో, వీడి మాజీకి తల్లనుకుంటా. ఎవరు చెప్పారు, ఎవరు చెప్పారు తల్లి తరఫున ఎవరు లేరని? ఇదిగో వీడి తల్లి, అదిగో వాడి అమ్మమ్మ తాతయ్య. ఉన్నవాళ్లతో సంబంధాన్ని విడగొట్టేసుకోవడం, కొత్త వాళ్లను కలిపేసుకోవడం నీకు అలవాటేమో హరి, కానీ మాకు అలవాటు లేదు. నోటికొచ్చినట్టు వాగడం కాస్త ఆపుతారా రేఖ గారు? ఓ, పేరు పెట్టి పిలుస్తున్నావా? అంటే ఇంకా మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నానని అర్థం చేసుకోండి. అందుకే వచ్చిన దారినే వెళ్ళిపోండి. నేనేం ఇక్కడ ఉండిపోవడానికి రాలేదులే సుభద్ర. కొడుకు మీద ప్రేమతో నా కూతురు వీడికి ఈ గిఫ్ట్ని ఇచ్చి రమ్మంది, అందుకే వచ్చాను. ఇదేంటిది ఇలా ఉంది? చిన్నపిల్లలకి గిఫ్ట్ ఇస్తే వాళ్ళు ఆడుకునేలా ఉండాలి, జడుసుకునేలా ఉండకూడదు. ఏం చేస్తాం, నా కూతురికి తన కొడుకు మీద అంత ప్రేమ ఉంది. అక్కర్లేదు. మీ కూతురు గాని తన ప్రేమ గాని ఇక్కడ ఎవ్వరికి అక్కర్లేదు. సుభద్ర చెప్పినట్టు నీకింకా కొద్దో గొప్ప మర్యాద ఇస్తున్నాను కాబట్టి మెడపట్టి గెంటేయాలన్న ఆలోచన రావట్లేదు. ఆ ఆలోచన వచ్చేలోపే వెళ్ళిపోండి. అర్థమైందిలే హరి. ఇప్పుడు ఇలా గిఫ్ట్లు అవి ఇస్తే రేపెప్పుడో వాడు ఇది ఎవరిచ్చారు ఎవరిచ్చారు అని అడిగినప్పుడు ఇది నీ తల్లి పంపించింది అని చెప్పాల్సి వస్తుంది. అప్పుడు నా తల్లి ఎవరు అని అడుగుతాడు. దాంతో కథ అంతా వాడికి చెప్పాలని భయపడుతున్నావా? భయమా? మా అన్నయ్య భయపడ్డం నువ్వెప్పుడైనా చూసావా? పో, బయటికెళ్ళు. నువ్వు ఆగు సుభద్ర, నట్టింట్లోకి వచ్చి ఒక మాట విసిరేసి వెళ్ళిపోవడానికి తనెవరు? మాటకి మాట సమాధానం చెప్పే పంపిద్దాం. చూడమ్మా, మీరెంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చినా బంగారం వజ్రాలతో ముంచెత్తినా వాడికి నా కన్నతల్లి ఎవరు అని ప్రశ్నించే రోజు రాకుండా పెంచగలిగే సత్తా నాకుంది. ఇప్పుడు వెళ్ళండి బయటికి. చూస్తుంటే వాతావరణం వేడెక్కేటట్టుంది. ఉండండి, అందులో మనకేదైనా అవకాశం దొరుకుతుందేమో అని చూస్తున్నా. అదేంటి హరికృష్ణ, ఊరికి పెద్ద అంటారు,
మంచి మర్యాద తెలిసిన వాళ్ళు అంటారు. అలాంటిది ఇంటికొచ్చిన అతిథిని మాట్లాడితే వెళ్ళిపోమ్మంటారేంటి? అసలు నువ్వు అతిథేంటి? ఎవరైనా వింటే చీ అంటారు. ఏం పెద్ద మనుషులు, మీరైనా చెప్పండి. పిలవని పేరంటానికే వచ్చాననుకోండి, కానీ ఒక ఆడదాన్ని ఇలా అవమానించి పంపించేస్తారా ఎవరైనా? నేనేం దొంగతనానికి రాలేదే. ఏదో నా కూతురు సంతోషిస్తుంది అని ఈ గిఫ్ట్ తీసుకొచ్చాను, అది కూడా తప్పేనా? హరి, మన ఇంటి గురించి, ఇంట్లో మనుషుల గురించి తెలియని వాళ్ళు ఏదేదో మాట్లాడతారు, అవన్నీ పట్టించుకోవద్దు. నా సుభద్ర కోరుకుంది కాబట్టే ఈ పెళ్లి చేసుకున్నాను. కొడుకును దూరం చేసుకుని శిరీష బాధపడుతుంది, కానీ శిరీషను దూరం చేసుకుని నేను బాధపడుతున్నాను. నా మనసులో ఇంకా శిరీష ఉంది.